चौधरी గారు శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు ఒక నిమిషం రజనీ గారు ఒక నిమిషం చౌదరి గారు చౌదరి గారు ప్రశ్న రైట్ రైట్ శ్రీకాంత్ గారు ఒక నిమిషం ఆగండి శ్రీకాంత్ గారు ఒక నిమిషం ఆగండి సంరక్షిస్తుంటాను రోజు నిత్యము ధూపము దీపము నైవేద్యము శ్రీకాంత్ గారు ఒక నిమిషం ఆగండి సబ్జెక్ట్ రిలేటెడ్ గా చౌదరి గారికి ఒక ప్రశ్న ఉంది ఒక నిమిషం చౌదరి గారు మీరు ఎందాక అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దళిత అప్రెస్డ్ సప్రెస్డ్ సెక్షన్ నుంచి వచ్చిన వాళ్ళని విషయంలో ఒకవేళ పొరపాట్లు జరిగి ఉంటే రివ్యూ చేసుకుంటాం వాళ్ళని కొంచెం చూసి చూడనట్టు ఆ అంశాలు వదిలేయాలన్నట్టు మీరు మాట్లాడారు మిగిలిన వాళ్ళ విషయంలో కూడా ఇదే మినహాయింపు ఉంటుందా కేవలం వారికి మాత్రమే నేను ఈ ఎగ్జెంప్షన్ అనేది ఎలా ఉంటుందంటే మారి పాజిబిలిటీ లేకొస్తే ఎగ్జెంప్షన్ ఉండాలి తప్పులు ఉన్నాయి కదా అని సద్దిత్ మే సద్దిత్తుకోం అభ్యర్థి మీద ఉన్న అభియోగాలు ఆయన మార్పు ఆయన నడవడిక ఇవన్నీ పరిశీలన తీసుకుంటాం 100% అన్ని సామాజిక వర్గాలు తగిన న్యాయం చేసే బాధ్యత మా పార్టీలో ఖచ్చితంగా 100% జరుగుతుంది మేము ఎక్కడా కూడా అక్కడ గిర్ర దాటే పరిస్థితి లేదు రెండు రాజేష్ గారి విషయంలో కూడా మళ్ళీ చెప్తున్నా నొక్కి బొక్కాలని చెప్తున్నా రాజేష్ గారు ఈ 40 రోజుల్లో ఆయన మార్పు ఆయన వివరాలన్నీ తెలుసుకు అబ్జర్వేషన్లు పెడతారు ఖచ్చితంగా ఆయన అనర్హుడు అనుకుంటే మొహమాటం లేకుండా పక్కన పెట్టి పార్టీ ముఖ్యం వ్యక్తులు కాదు పార్టీ ముఖ్యమని చెప్పి వేరే తగిన స్థానం ఉండే వాళ్ళకి గౌరవించే అవకాశం ఉంది కాబట్టి అదే సమాజ వర్గాన్ని కూడా తీసుకోవచ్చు నేను చెప్పలేను కాబట్టి ఈ రోజు ఈ జరిగిన చర్చ పైన ఖచ్చితంగా పార్టీ పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది ఆ చర్చలో ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి సాధ్యమైన తొందరలోనే మీకు ఒక విషయం చెప్పమంటారా చౌదరి గారు చౌదరి గారు మీకు విషయం చెప్పమంటారా ఇందాక ఈ చర్చకి ఈ దీని మీద ఈ అంశం మీద చర్చ జరుగుతుందండి మహాసేన రాజేష్ గారు మీరేమన్నా పార్టిసిపేట్ చేయగలరా అన్నప్పుడు కూడా ఆయన అన్నది నాకు గొంతు నొప్పిగా ఉందండి నేను రాలేను అన్నారు కానీ ఇది దురదృష్టకరం నేను ఇలా అనకుండా ఉండాల్సింది పొరపాటున జరిగిందనే మాట ఆయన దగ్గర నుంచి ఆఫ్రికా ఏది ఓన్లీ ఓవర్ ఫోన్ కూడా మాట్లాడలా ఆయన మాట్లాడలా సో జరిగిన పొరపాటు ఏంటో ఆయనకి తెలుసు జరుగుతున్న పరిణామాలు ఏంటో ఆయనకి తెలుసు జరగబోయేది ఏంటో కూడా ఆయనకి తెలుసు కానీ ఆయన సమాధానం చెప్పడానికి ఎందుకో కొంచెం మరి వెనకం చేస్తున్నారు కారణాలు ఏంటో తెలియదు అంటే ఏదో సపోర్ట్ ఉంది బహుశా మీ హెడ్ క్వార్టర్ సపోర్ట్ ఉంది చెప్పలేదు పనిలేండి ఆయన సమాజ చెప్పకపోతే పక్కన పెట్టండి పార్టీ నాయకులు ఉన్నారు ఆ ఏరియా ఎన్నికలు అబ్జర్వ్ చేస్తున్నారు దాని పైన పొలిట్ బ్యూరో ఉంది వ్యూహ కమిటీ ఉంది జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది వీళ్ళు ఎవరు గుమ్మని ఉండరు జనసేన పార్టీ నాయకులు మాట్లాడతారు మేము తీసుకోవాలి మేము చెప్పాలి మేము చెప్తాం కాబట్టి పార్టీ పరంగా ఏ సమస్య వచ్చినా ఏ వ్యక్తికి ఇబ్బంది కలిగినా సమాజ పరంగా సామాజిక పరంగా నష్టం జరిగితే మాత్రం తెలుగుదేశం పార్టీ క్షమించదని మళ్ళీ గట్టిగా చెప్పగలరు శ్రీనివాస్ చౌదరి గారు చాలా ధన్యవాదాలు అండి.